నీకేం సంబంధం బాబు అడిగేటోడు లేక ఆ రీతిలో ప్రవర్తించు ఎక్కడ పోయి ప్రజలు తంతే పోయి ఆడ ఆడబడ్డారు అమాంకాన్లో పడ్డారు ఉన్న రాళ్ళు సార్ ఇప్పుడు కొంతవరకు ఉన్న న్యూస్ ఏంటి కొంతవరకు ఉన్న అపోహ అపోహ కాదు బట్ నడుస్తున్నది ఏంటి అంటే ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకైతే ఇంత వికృతమైన ఇంత విపరీతమైన ఆలోచనలు అయితే లేవు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయాలని కానీ వాళ్ళు హింసించాలని కానీ వాళ్ళు వివస్త్రం చేసి బతుకమ్మ ఆడించాలన్నది ఆయనకైతే లేదు రిజ్వీ ఎవరై కాసిం రిజ్వీ ఎవరైతే ఉన్నారో ఆయన మాటలతోనే ఆయన ప్రేరేపించబడి అలాంటివి తీసుకున్నారు ఆయనకైతే అభివృద్ధి చేయాలి ఇదంతా ఒక నేషన్గా ఉండాలనే ఉన్నది అని కొంతవరకు అంటున్నారు ఇది మీకు తెలిసిన సోర్స్ ప్రకారం సి నూట ఇరవై మూడు పుస్తకాలు మేము చదివి ఇదంతా ఈ కథ తీసినాం సారాంశం తీసినాం ఒక రాజు ఇవాళ రాజు ఆ రాజ్యంలో జరిగిన వ్యవహారాలకు రాజు బాధ్యుడా లేకుంటే ఇంకోడోనా నీకు రైట్ హ్యాండ్ కదా కాశీమైనవాడు రాజుకు రైట్ హ్యాండ్ వ్యక్తి కదా వాడే కదా వచ్చి నీకు చెప్పిండు హమ్ అలగ్ దేశ్ బనాయింగే హమ్ అలగ్ ముల్క్ బనాయింగే భారత్ సే అలగ్ ఓజాయింగే జాకే ఓ గోవాకు పోర్చుగీస్సే ఖరీదింగే అని చెప్పి కదా ఆనాడు గోవా విలే ఎప్పుడైతే భారతదేశంలో నూట పంత పంతొమ్మిది వందల అరవైలు అయింది విలీనం అంతకంటే ముందు అది గోవా వీళ్ళ గోవా అనేది పోర్చుగీస్ చేతిలో ఉండే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొందామని వాళ్ళకు బేరం కూడా చేశారు డబ్బులు కూడా పంపించారు లాబింగ్కు మరి మీరు పోయి ఆ సముద్ర తీరం ఉండాలి మనకని చెప్పి ఇవన్నీ ఆలోచన చేసింది చెప్పిందేవాడు కాసిం రిజ్వి ఎవరికి రాజుకు మరి రాజు బాధ్యుడా లేదా రాజుకు తెలవకుంటేనే రాజ్యంలో ఇన్ని ఇన్ని అఘాయిత్యాలు అలాగినాయి అఘాయిత్యాలు అంటే ఏదో చదురుముదురు ఘటనలు ప్రతి ప్రతిరోజు జరిగిన ఘటనలు ప్రతిరోజు వందలాదిగా జరిగినాయి అరవై వేల మానభంగాలు అంటే ఎట్లా రెండు లక్షల మర్డర్స్ అంటే ఎట్లా ఊరికనే జరిగినాయా రెండు లక్షల మర్డర్స్ పుస్తకాలు రాసి ఉరికనే పిచ్చెక్కి రాసిండు రావడన్నా మనం ఏదైనా ఆధారం చేస్తే పుస్తకము చరిత్రలో ఉందా అని అడుగుతాం మనం చరిత్రలో ఉంది ఏ పుస్తకం అందరు రాసిన పుస్తకాలలో ఉన్నది క్లెయిమెంట్స్ ఉన్నారు దీనికి మేము పోరాటం చేసినాం మేం పోరాటం ఓకే చాలా మంది పోరాటం చేసారు దాంట్లో కాంగ్రెస్ ఉన్నది కమ్యూనిస్టులు ఉన్నారు ఆర్య సమాజ్ ఉంది ఆర్ఎస్ఎస్ ఉన్నది అందరూ ఉన్నారు ఇంట్లో మళ్ళీ పౌరులు ఉన్నారు ఇక్కడ ప్రాంత పౌరులు ఉన్నారు అందరి పార్ట్నర్షిప్ ఉన్నది బట్ ఇది పౌర సమాజం మీద జరిగిన దాడి కదా మరి పౌరులు కూడా డైరెక్ట్గా ఎదు ఎన్నుకున్న ఎదుర్కొన్నారు కదా వందల మందిని చంపినా కానీ జలియన్ వాలా భాగం అని చెప్పి మనం అంటాం కదా అంతకంటే ఘోరమైనవి ఇక్కడ జరిగినాయి ఒకే రోజు రెండు వేల మంది కూడా చంపిన ఘటనలు ఉన్నాయి పుస్తకాలలో రాసినాయి పరకాలలో జరిగిందేంటి బైరాన్పల్లిలో ఏంది గుండ్రాంపల్లిలో జరిగింది ఏంది బీబీనగర్ బ్రిడ్జ్ పేల్చివేత ఎప్పుడైతే నేను చెప్పిన కదా మా ఆయన మా తాతగారి పేరు ఆయన డైరెక్ట్గా కాసిం రిజువీతోనే నువ్వెంత అంటే నువ్వెంత లెవెల్లో అనుకున్నారు అని ఇక్కడ ఇప్పుడు బ్రతుకున్న వ్యక్తులు చెప్తున్నారు ఎందుకంటే ఆర్మీ అక్కడ జనగాం దాకా ఆర్మీ వచ్చింది వీళ్ళు పోత లాస్ట్కు పదమూడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు పోత బీబీ నగర్ బ్రిడ్జ్ చేసిరు మా దగ్గరికి వెళ్ళి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరమే ఉంటుంది అక్కడ ఉన్నాయి ఆనవాళ్ళు ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి జరిగిన ఘటనలకు చెప్పడానికి ఈరోజు వ్యక్తులు ఉన్నారు అదంతేందుకు మా అమ్మ పేరు భారతమ్మ ఆమె ఏడు సంవత్సరాలు ఈ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మా అమ్మమ్మ తాత ఆమెను బొంబాయికి పంపించండి వాళ్ళ అక్క దగ్గర పెద్ద బిడ్డ దగ్గరికి పంపించండి ఇక్కడ ఉంటే నీకు ఇబ్బంది అమ్మా ఈ రజాకర్లతోనే అని చెప్పి అక్కడ పంపించండి ఏడు సంవత్సరాల వయసు ఉన్న మాకు ఆదుకుంటుందా లేదా అరే నన్ను బొంబాయి పోయినా అని చెప్పి ఆదుకుంటుంది లేదా తొమ్మిది సంవత్సరాలకు వాపసు వచ్చింది తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడన్నా గుర్తుకుంటావు కదా ఇప్పుడు బతుకున్నదా మరి బతుకున్నది అవును వాళ్ళ వస్తురంటే మేము భయపడుతుండే అంటే ఏం ఎందుకు భయం నీ రాష్ట్రంలో నీ రాజ్యంలో నీ సంస్థానంలో నువ్వు బతకడానికి ఏంటో అట్లా చేసిరు వాళ్ళు మత మార్పిడి కోసం ఎవడు మారకుంటే వాడిని మర్డరు రేపు ఎందుకంటే వాడు దేశం చేయాలని వాని ఆకలి వాని దాహము సెపరేట్ దేశం తీసుకున్నాం డబ్బులు బాగున్నాయి కదా ప్రజల నుంచి దోసుకున్న డబ్బులు అనేది ఆలోచన అప్పటి ఆలోచన ఆ ఆలోచనను మనం ఈరోజు సినిమా తీసి చూపిస్తుంటే ఎవడో వానికి పుట్టినట్టుగా వాని మనవన్ లెక్క వాని కొడుకు లెక్క ఈ వచ్చి రియాక్షన్స్ అయితే నాకు అర్థం ఏంటి నాకు అర్థమే కాదు ఇది అంత జరుగుతున్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అలా జరిగిన చూడమ్మా మా ఈయన బతిని మొగిలయ్య గౌడ్ వరంగల్ జెండా ఎత్తుకుంటే గొంతు నరికేషన్ ఆ రక్తం తీసుకుపోయి వరంగల్లో మొత్తం అక్కడక్కడ జల్లిరు లేక అంటే ఇన్ని వందే మాత్రం రామచంద్రరావు జెండా పట్టుకుంటే తీసుకొచ్చి కుక్క అంటే మనం అంటాం కదా కుక్కను కొట్టినట్టు అని అట్లా మనిషిని కాకుండా ఆ విధంగా జంతువుని కొట్టినట్టు కొట్టిరు అంటే ఇంత ఇన్ని లక్షల మంది చనిపోయేదాకా యాక్షన్ ఎందుకు అవ్వలేదంట ఇప్పుడే పా కాశ్మీరు విషయం ఇప్పుడే ఇదైంది ఇప్పుడే ఎందుకు ఇబ్బంది అని ఇబ్బంది ఇబ్బంది అంట ఒక రాజుతోని వ్యవహారం జరిపించడానికి ఇబ్బంది ఒక దేశ ప్రధానికి అవసరమా ఇవాళ దేశ ప్రధాని ఏం చేస్తాడు పుల్వామా కాంగ ఏం చేసిండు పోయి బాలాకోట్లో చేసిండు కోలీ అవునా కాదా అట్లుంటుంది రియాక్షన్ ఆ విధంగా ఉండాలి సరే ఆయన తెల్లారే వేసిండు మూడు రోజులకే వేసిండు యానటి ఇలాంటి ప్రభు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నువ్వు కనీసం పదిహేను రోజులకో నెలకో రెండు నెలలకో మూడు నెలలకు ఆరు నెలలకో నువ్వు మేల్కొనాలి కదా మీ ఇంట్రెస్ట్ ఏంటిది మరి అన్నాడు ఇది ఏంటంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అరే మా మూసుకు తొలగిపోతుంది మా గురించి బయటపడుతుంది అని ఒక్కొక్క కార్నర్ నుంచి గతం గత ప్రభుత్వం వాళ్ళేమో వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళతో భయపడ్డారు ఒకరు ట్వీట్ చేయగానే ఇంకో ఆయన పోయి ఇట్లా అని మూడు అక్షరాలు ఉన్న వ్యక్తి సో దానికి వీళ్ళు రియాక్ట్ అయినరు మరి ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయితే లేరు స్టేట్ గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళకి తెలుసు అంత సీన్ లేదు దీంట్లో మత ఘర్షణలు అన్న అంత లేదు ఉంట ఎట్లుంటుంది సో కేటీఆర్ గారు ట్వీట్ చేశారు సినిమా గురించి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా గురించి ఇది ఆపాలని అన్నట్టు ట్వీట్ చేశారు కానీ ఇప్పుడు ఏదైతే రిలీజ్ అయిపో రిలీజ్ అవ్వబోతుంది ఇప్పుడు అంటే ఆత్మన్ చూస్తా ఇప్పుడు కోర్టుకు వేయరు కదా ఆత్మన్ చూస్తా ఆపగలుగుతారా సార్ అప్పుడు జరిగిన మారణ హోమాలు ఇంత ట్రైడర్లోనే మాకు కనిపించాయి చాలా ఎలా ఎలా ఉండింది అసలు అన్నది చూపించారు కొంతవరకు కానీ సెన్సార్ నుంచి మీకు ఏమీ ప్రాబ్లం లేదా మరి ఇంత సెన్సిటివ్గా ఏదైనా జరిగిన చరిత్రలో చరిత్రలో దాగి ఉన్న వ్యవహారాన్ని సబ్జెక్ట్ని మనం బయటికి తీస్తామంటే మనకు ప్రూఫ్స్ కావాలి ఉన్నాయా లేవా ఏవైతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయో ఆ సన్నివేశాన్ని తొలగిస్తారు ఏవైతే చరిత్ర ఉందో ఆ అయితే చూపించాలి కదా బట్ ఏమైనా అబ్జెక్షన్స్ చెప్పారా సెన్సార్ వాళ్ళు ఇది కట్ చేయాలి అవి కట్ చేశారు కట్టారా కట్ చేశారా ఓకే ఎంతవరకు ఎంత పర్సెంటేజ్ కట్ అయ్యి ఉండొచ్చు చేసేది మంచిగానే చేసి బట్ స్టిల్ మూవీ మీద అలా మూవీ ఇంపాక్ట్ అయితే అంటే కొంచెం తగ్గుతుంది బట్ ఇట్స్ ఓకే బట్ దేర్ ఇస్ నో ప్రాబ్లం అబౌట్ ఇట్ మేము చెప్పాలనుకున్నది మాత్రం చూపిస్తాం ఓకే బట్ సత్యనారాయణ గారు మీరు చెప్పాలనుకున్న కదా ఆయన ఆయన తీసుకొచ్చిన కదా మీ అంత ఐడియాలజీ మిక్స్ అయ్యి మీరు అనుకున్న ప్రోడక్టే బయటకు వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఎజెండా ఏంటి రజాకార్ రిలీజ్ అయిపోతుంది నెక్స్ట్ ఇది 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 తీసిన వాళ్ళకి నెక్స్ట్ ఐడియా కూడా ఉంటుంది కదా నెక్స్ట్ ఏం చూపించబోతున్నాం నెక్స్ట్ ఉన్నాయి ఐడియాలు ఉన్నాయి నేను ఈ చిత్రరంగం నుంచి నెక్స్ట్ కూడా హిస్టరీ హిస్టరీ టచ్ చేస్తారా చేద్దాం మీకు చెప్తాం కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్